గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రీన్ చిల్లీస్తో బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. సో గాయస్, నేనైతే ఈ బిర్యానీ నేను ఓన్లీ హాఫ్ అన్ అవర్లో చేస్తున్నాను గాయస్. సో కొంతమంది ఏంటంటే బిర్యానీ ఒక పెద్ద ప్రాసెస్ అని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసము కేవలం హాఫ్ అన్ అవర్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ గ్రీన్ చిల్లీ బిర్యానీని చూద్దాం ఈరోజు వీడియోలో. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఫస్ట్ లైవ్ వీడియో చేస్తున్నాను. సో టైం అయితే మీరు చూసారు కదా, 1:30 అయిందండి. సో ఈరోజు నేను గ్రీన్ చిల్లీస్ తోటి బిర్యానీ చేస్తున్నాను, ఓన్లీ పచ్చిమిర్చి బిర్యానీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను 750 grams ఆఫ్ చికెన్ని నేను నీట్గా క్లీన్ చేసి ఇలా 1 బౌల్లో తీసేసుకున్నాను. తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను గైస్. సో సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే తర్వాత గరం మసాలాని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడమే కానీ నేను ఎప్పుడు జనరల్గా లైవ్ అనేది చేయలేదు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో తర్వాత నేను ధనియాల పౌడర్ కూడా వేసేసాను. సో ధనియాల పౌడర్ వేసేసి నేను ఏం చేస్తానంటే, సో నేను ఓన్లీ గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనాని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని అయితే నేను ఈ మిక్చర్లో యాడ్ చేసేస్తాను గైస్. సో పుదీనా అయితే యాడ్ చేసుకున్నాం కదా, పుదీనా, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర పేస్ట్ని. లాస్ట్లో నేను కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను గైస్. సో కర్డ్ వచ్చేసి నేను ఒక 3 to 4 tablespoons నేను తీసుకొని, సో చికెన్ అయితే నేను మంచిగా మిక్స్ చేసేస్తాను. సో హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్లో అయితే నేను వచ్చేసి చికెన్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒక 2 to 3 spoons మన చికెన్ని బట్టి నేను చికెన్ మసాలాని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసేయాలి. సో మనకి చికెన్ బిర్యానీ ఇలా కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకొని నేను ఏం చేస్తానంటే ఆయిల్ వేసేసుకుంటాను. సో మా ఇంట్లో అయితే బర్డ్స్ ఉన్నాయండి, సో ఆ సౌండ్ అది. ఓకే, సో ఆయిల్ అయితే నేను పెద్ద 2 tablespoons వరకు వేసేసుకుని ఏం చేస్తానంటే నేను ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకుంటాను. ఓకే, ఎస్. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, సో టైం కూడా ఎందుకు చూపించానంటే మీకు మనం ఎంత తొందరగా చికెన్ బిర్యానీని చేయగలం. సో కొంతమంది ఏంటంటే చికెన్ బిర్యానీ అంటే అదొక పెద్ద ప్రాసెస్, సో దానికి టైం టేకెన్, అలా ఉంటుంది అనుకుంటారు. సో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను ఎంత టైంలో నేను ఈ పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ, ఆ చికెన్ పులావ్, వాట్ ఎవర్ ఇట్ మేవి మనం చేస్తామో చూడొచ్చు. సో ఫస్ట్ నేను ఆయిల్ వేసేసుకుని ఏం చేస్తానంటే ఉల్లిపాయల్ని ఇట్లా సన్నగా తరుక్కొని ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని నేను ఫ్రై చేసేసుకుంటాను. ఓకే, ఎస్. సో చికెన్ బిర్యానీ మన హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా. సో అలాంటి చికెన్ బిర్యానీని మనము ఎంతో ఈజీ వేలో, ఓకే, సో ఇలా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అని చెప్పేవరకు. సో ఇంకా ఫ్రై అవ్వాలి గైస్. సో నేను ఇక్కడ మ్యారినేట్ ఒక 10 to 15 minutes చేస్తున్నాను. సో ఎందుకంటే మనము ఈ చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేయకుండా మనం ఎంతసేపట్లో కంప్లీట్ చేయొచ్చు అనే ప్రాసెస్ని ఈ వీడియోలో మనం చూస్తున్నాము. సో గోల్డెన్ బ్రౌన్ ఇంకా రావాలి మనకి, అప్పుడే మనకి ఆ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది గైస్. ఫ్రై అయ్యేలోపు మా బర్డ్స్ అయితే చూసేయండి. హాయ్ చెప్పండి, హాయ్, సే హాయ్. చూసారు కదా, ఓకే. సో ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. సో కమ్ బ్యాక్ టు అవర్ ప్రాసెస్. ఓకే, ఫ్రై అయితే అవుతున్నాయండి. సో చూద్దాం ఇంకా కొంచెం, ఒక 2 minutes. సో నౌ చెక్. ఓకే, ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేద్దాము.
సో మనం ఇందులో ఏం వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. మనం కర్డ్ యాడ్ చేసాము అండ్ ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి. సో నేనేం చేస్తానంటే ఒక 2 to 3 విజిల్స్ వరకు నేను చికెన్ని ఉడికించుకుంటాను. సో చికెన్ ఉడికేలోపు మనము రైస్ ఎసరు కూడా పెట్టేసుకున్నాం గాయ్స్. సో నేను ఇక్కడ 3 1/4 కిలో చికెన్ తీసుకున్నాను కదా, 750 grams. సో మనం అంతే రైస్ తీసుకోవాలి, అంటే 1/4 కేజీ రైస్ని తీసుకున్నాను. సో 1/4 కేజీ అంటే 3 glasses ఉంటుంది. సో గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ కాబట్టి నేను ఒక 6 glass వాటర్ వేసేసుకొని నేను ఎసరు పెట్టేసుకున్నాను గాయ్స్. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసేస్తాను ముందుగానే. ఓకే, తర్వాత మనకి మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను 1 by 1 యాడ్ చేసేస్తాను ఈ ఎసరికి. సో మీన్ బైల్ చికెన్ అయితే మనకి కుక్ అవుతుంది, సో టైం వేస్ట్ చేయకుండా. సో ఇది మొగ్గ అంటారు కదా, సో జాపత్రి అండ్ యాలకులు. ఓకే, సో పువ్వు. సో మనకి చెక్క, ఇవన్నీ కంపల్సరీ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొగ్గ. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, లవంగము, కొంచెం ఆయిల్, ఎందుకంటే రైస్ అంటుకోకుండా ఉండటానికి, ఒక 2 green chillies. నేనైతే ఎసరు వచ్చే వరకు నేను కవర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి చికెన్ అయితే 3 whistles వచ్చేసింది, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో ఇటు పక్క మన బిర్యానీ ఏమైందో చూద్దాం. ఎసరు ఇంకా రావాలి. సో నేను ఇక్కడ 1/4 కిలో రైస్ అయితే తీసుకున్నాను. సో నేనైతే ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే నేను సోక్ చేసి పెట్టుకున్నాను, సోక్ చేసి 2 times వాష్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఎసరు వచ్చేదాకా ఈ రైస్ నేను ఇందులో యాడ్ చేసాను. సో ఇది వచ్చేసి ఓన్లీ పచ్చిమిర్చి బిర్యానీ అండి, ఆర్ పచ్చిమిర్చి పులావ్ అనొచ్చు. సో నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు గైస్. సో మనం ఇక్కడ బాస్మతి బియ్యంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ ఆప్షన్, ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో డైట్ చేసేవాళ్ళు చక్కగా ఒక 200 grams వరకు తినొచ్చు. ఇప్పుడు ఎసరు చూద్దాము, ఇదైతే బాయిల్ వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏదైతే మనం రైస్ వాష్ చేసి పెట్టుకున్నామో దీనికి యాడ్ చేసేద్దాం. సో రైస్ యాడ్ చేసేసాక నేను ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తాను అదే వాటర్లో. మూత పెట్టేసి పొంగు రానిద్దాము. సో బీ కేర్ఫుల్ గైస్, ఎందుకంటే మనకి ఆ వేడి చేతికి తగులుతూ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మనము చేయాలి. ఇక్కడ జల్లెడ్లాగా చూసారు కదా, ఇందులో నేను అన్నం వంపేశాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను చికెన్ రైస్ 1/2 ఒక లేయర్లా తీసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను రైస్ వేసేసుకుంటున్నాను బౌల్లో, అదే ఏదైతే మనం రైస్ కుక్ చేసామో. వాటర్ అంతా పోయాక కింద లేయర్ రైస్ చూసారు కదా, కింద లేయర్ రైస్ ఉంది. ఇప్పుడు చికెన్ వేస్తాను. సో చికెన్ కూడా ఇందులో మొత్తం యాడ్ చేసేస్తున్నా నేను. చికెన్ యాడ్ చేసిన తర్వాత నేనైతే లెమన్ గుడ్ కూడా నేను పిండేసుకుంటున్నాను. ఓకే, సో లెమన్ 1/2 lemon తీసుకుని నేను పిండేశాను. సో రిమైనింగ్ రైస్ ఉంది కదా, అది కూడా నేను యాడ్ చేసేసాను.
రిమైనింగ్ రైస్ ఆల్సో యాడ్ చేశాను. తర్వాత నేను ఘీ యాడ్ చేసుకుంటాను ఒక 2 స్పూన్స్. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు గ్రీన్ చిల్లీస్తో బిర్యానీ, ఇది రెడ్గా ఉండదు గ్రీన్ షేడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ నేను మనం ఏదైతే అన్నం వార్చామో గంజి ఉంటుంది కదా, ఆ గంజిని నేను ఒక 1 గ్లాస్ ఇలా వేసుకున్నాను, ఎందుకంటే మనకి అన్నం మంచిగా ఉడకడానికి గైస్. సో తర్వాత నేను ఈ షీట్స్ ఉంటాయి కదా సిల్వర్ ఫాయిల్వి, నేనేం చేస్తానంటే ఈ సిల్వర్ ఫాయిల్ షీట్స్ నేను కవర్ చేసేస్తాను, ఎందుకంటే ఏదైతే ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి మనకి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు కూడా మనకి డీమార్ట్లోనా దొరుకుతుంది, సో తెచ్చుకొని పెట్టేసి మూత పెట్టేసి నేను ఏదైతే మనం కుక్కర్ చికెన్ బాయిల్ చేసినదో ఆ కుక్కరే పెట్టేసేయండి మనకి వెయిట్ కోసం. ఓకే, సో ఒక 20 మినిట్స్లో మనకి మొత్తం చికెన్ అయితే రెడీ, ఐ మీన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే టైం చూసారా మీరు 2:05, అంటే మనము 35 మినిట్స్లో మనము ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చూసారా గైస్, మనకి అంత కష్టమేం కాదు, 35 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. సో 15 మినిట్స్ చెక్ చేద్దాం మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. ఓకే, సో ఒకసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసుకున్నాను. సో నేనైతే ఆనియన్ అండ్ లెమన్ తోటి పెరుగు పచ్చడి సో చూసారా గాయ్స్ మన టేస్టీ టేస్టీ గ్రీన్ చిల్లీ పులావ్ రెడీ అయిపోయింది. సో కేవలం 1/2 అవర్ టైంలో నేను ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.